వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు వివాదాస్పదమవుతున్నాయి. కొందరు స్వతంత్ర అభ్యర్థులు తమ సంతకాలు ఫోర్జరీ చేసి ఇచ్చేశారంటూ పలువురు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అటు సంతకాల ఫోర్జరీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి స్క్రూటినీ జరుగుతూ ఉంది. ఈ సంతకాల ఫోర్జరీ వివాదం తలెత్తింది. చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ సంతకాలను ఫోర్జరీ చేశారని చెప్పి ఎంపీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అదేవిధంగా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. నిన్ననే ఒక అభ్యర్థికి సంబంధించి ముగ్గురు ఎంపీటీసీలు వచ్చి రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈరోజు కూడా చాలామంది ఫోర్జరీ సంతకాల సంబంధించి ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఏసీపీ జితేంద్ర సార్ చెప్పండి, ఈరోజు ఫోర్జరీ సంతకాల సంబంధించి నిన్న కొద్దిమంది ఫిర్యాదు చేశారు, ఈరోజు చాలామంది లిఖితపూర్వకంగా వచ్చి మా సంతకాలను ఫోర్జరీ చేశారని చెప్తున్న నేపథ్యంలో ఎన్ని ఫిర్యాదులు అందాయి, దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? మనకు సుబేదార్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు వచ్చింది, దానికి సంబంధించి కేసు నమోదు చేసినాము. అతను గుట్టయ్య, మరి ఇద్దరు పేరు మీద వచ్చినాయి. ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇది మనకు ఫోర్జరీ చేసి అని చెప్పేసి ఆరోపణ ఇది. దీని మీద మన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము. ఈరోజు ఎంతవరకు ఫిర్యాదులు అందాయి, చాలామంది రాతపూర్వకంగా వస్తాను, దాని సంబంధించి ఏం చెప్పండి? ఇంకా రాలేదు, మనకైతే ఇక్కడ ఏం లేదు. స్క్రూటీ జరుగుతున్నది, ఏమైనా పిటిషన్స్ వస్తే వెరిఫై చేస్తాం దాంతో. మొత్తానికి ఫిర్యాదులు సంబంధించి నిన్న ఫిర్యాదులు అందాయని చెప్పాను, మరి కొద్దిమంది వచ్చారు, తమ మాకు రాతపూర్వకంగా ఇస్తే చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సంజయ్తో ప్రదీప్, టీ న్యూస్, వరంగల్.